నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకుంటే ఏమవుతుందో. సార్కి బెట్ ఎక్కువే. మమ్మీ నేను ఆఫీస్కి వెళ్తున్నా. అలాగే నాన్న. ఒక నిమిషం ఏమండి. కుంపతీసి తను సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకోలేదని పంచాయతీ పెడుతుందా ఏంటి? ఏమండి? ఏంటి? మీకు అత్తయ్య గారికి అమ్మమ్మ గారికి ఒక మాట చెప్పాలి. ఏంటమ్మా అది? నేను ఇవాళ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావచ్చా? మళ్ళీ ఏంటి రాకపోకలు? మా అమ్మ నాన్నల్ని చూడాలనుంది. ఫోన్లో మాట్లాడుకోవట్లేదా? ఫోన్లో మాట్లాడుకోవడం వేరే అపర్ణ, చూడాలని ఉందంటోంది. నీ పెళ్ళైన కొత్తలో వారానికోసారి మీ తమ్ముడు కారేసుకుని వచ్చి మా అక్కని తీసుకెళ్తాను అంటే నేనెప్పుడైనా కాదన్నానా? నేను మా పుట్టింటికి వెళ్ళి రావటం వల్ల నష్టమేమీ జరగలేదత్తయ్యా. అయినా ఇప్పుడేం పండగలు ఫంక్షన్లు లేవు కదా. పోనీలేండి అత్తయ్యా, మీరు పర్మిషన్ ఇస్తేనే వెళ్తాను. మమ్మీ కన్నవాళ్ళని చూడడానికి కూడా మనం పర్మిషన్ ఇవ్వాలా? అబ్బో, నీ కొడుకు అత్తగారింటికి ఒక్కసారి వెళ్ళొచ్చాడో లేదో వాళ్ళని సపోర్ట్ చేయడం మొదలు పెట్టాడు కదా. నేను అత్తగారిని సపోర్ట్ చేయడం లేదత్త. పుట్టిల్లేదో అత్తలేదో తెలియకుండా ఈ ఇంట్లో ఉండే మీరు ఆ ఇంటితో ఈ ఇంటితో ఎటువంటి సంబంధం లేనట్టు మాట్లాడడంలో ఆశ్చర్యం లేదు. కళావతి నోరు తెరిచి అడిగింది, పంపిద్దాం మమ్మీ. శుభం, మీ ఆయనే నీకు పర్మిషన్ ఇచ్చాడు. మీ అత్తగారికి అత్తగారిని నేను పర్మిషన్ ఇస్తున్నాను, వెళ్ళి రామ్మా. మా రాజు ఒప్పుకున్నాక మా అక్క మాత్రం ఎందుకు కాదంటుంది కదక్క? నన్ను అష్ట దిగ్బంధనం చేసి ఆడుకోవటంలో అందరూ సిద్ధహస్తులే. ఇక నేను చేసేదేముంది? వెళ్ళి రమ్మనండి. వారాల కొద్దీ ఉంటానంటే కుదరదని కూడా చెప్పండి. థ్యాంక్స్ అత్తయ్యా, నేను సాయంత్రం కల్లా వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మయ్యా, వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటే అక్కడ సమస్యలేంటో తెలుసుకుంటుంది, రాగానే అడిగి తెలుసుకోవచ్చు. మోడల్స్ వేసుకునే మోడర్న్ డ్రెస్ అది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకుని నువ్వు బయటికి వెళ్తావా? అవును. అందులో తప్పే ఉంది, షూటింగ్ అంటే ఇలాగే రెడీ అవుతారు కదా. మరి ఇలా రెడీ అయితే మా ఇంట్లో వాళ్ళకి గుండె ఆగిపోతుంది తెలుసా? దీనికే గుండె ఆగిపోతే రేపు నేను యాక్ట్ చేసిన యాడ్ చూస్తే ఇంకేమైపోతారు. అందులో నేనెంత హాట్ గా ఉంటానో తెలుసా? అది ఈ కుంపం తగలెట్టేలా ఉంది. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. నేను యాడ్ చేశాక వచ్చే రెస్పాన్స్ చూసి ఇంట్లో వాళ్ళు థ్రిల్ అయిపోతారు. అవునవును, చాలా థ్రిల్ అవుతారు. సర్లే గాని నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నానో చెప్పు. చెప్పు ఎలా ఉన్నాను. చెప్పాలనే ఉంది. తెలుగులో 10,000 పదాలున్నా ఒక్క పదం కూడా నా నోటి వెంట రావడం లేదంటే నమ్ము. అంత అందంగా ఉన్నావు. ఇన్నాళ్ళు ఎందన్నంతా ఎక్కడ దాచిపెట్టావు? 20 ఏళ్ళు ఆ పూర్ ఇంట్లో, 20 రోజులు ఈ రిచ్ ఇంట్లో దాచిపెట్టాను. జోక్ అదిరిపోయింది. షూటింగ్ ఇంకా అదిరిపోతుంది.
డ్రాప్ చేయమని అడగచ్చు కదా. ఇగో ఒకటి కార్యక్రమం చెప్పొచ్చుగా, పెట్టొకటి ఈయనకి. నోరు విప్పదేంటి, రమ్మని అడగరేంటి? అడగంది.